అందరికి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చి ఒక మధ్యాహ్నం వచ్చి 15 గంటలకు అనమాట వీడియో. 15 గంటలకైతే పెట్టాను. ఎందుకు నేను ఇన్ని వీడియోలు చేస్తున్నాను కానీ నాకు యూస్ అనేది రావటం లేదు. యూస్ వచ్చినా కానీ లైక్స్ మాత్రం, లైక్స్ వస్తేనే కదా ఇంకా వీడియో పోతుంది లే, యూస్ అనేది వస్తాయి, లైకే రావటం లేదు. కనీసం ఒక 500 యూస్ వచ్చినా కానీ దాంట్లో కనీసం ఒక 10 లైక్లు కూడా రావండి ప్లీజ్ అండి. చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయొచ్చు కదా, ఎందుకు లైక్ చేయరు అసలు? నాకు అర్థం కాలేదు. మేము నచ్చలేదు నా వీడియోస్ ఏమన్నా ఏం చెప్పచ్చు కదా ప్లీజ్. ఎందుకు మీరు చెప్పరు అసలు? ప్లీజ్ అండి, వీడియో చూసి ఒక 100 మందిలో కనీసం ఒక 10 మంది అయినా లైక్ చేయొచ్చు కదా. అలాగే నాకు కనీసం 500 మంది చూసిన 500 యూస్ వచ్చినా కానీ 500 యూస్లో కనీసం ఒక 50 లైక్లు వచ్చినా కానీ నాకు సంతోషం. నిజంగా అసలు లైక్స్ అనేది రావటం లేదు మనకి. ఎందువల్ల నాకు అసలు అర్థం కాదు. మీకు ఎవరికన్నా ఏదైనా టిప్ ఉంటే తెలిస్తే చెప్పండి. ఏదైనా చిట్కా ఉంటే లైక్స్ ఎక్కడ వస్తాయి, ఎందువల్ల వస్తాయి, యూస్ ఎలా పెంచుకోవాలి ఏదైనా చెప్పండి ప్లీజ్. నా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టేదే కానీ దాంట్లో వీడియో ఎట్ట పెట్టాలి, ఎట్ట అప్లోడ్ చేయాలి తెలియకుండా చాలా ఇబ్బందులు పడ్డాను. అసలు చిన్న 1 నిమిషం వీడియో అయితే తీసేది అయితే తెలుసు కానీ ఇన్స్టాల్ అయితే నేను కట్ చేసి పెట్టుకొని అలా వంటి వీడియోలు అయితే చేస్తున్నాను కానీ ఇన్స్టాల్లో కూడా దగ్గర 800 వీడియోలు చేశానండి. అస్సలు సపోర్ట్ చేయటం లేదు ఎవ్వరు. అసలు చూస్తున్నారే కానీ ఎవరు లైక్ అనేది చేయటం లేదు. ఎందువల్ల లైక్ చేయరు అంటే మామూలుగా అలాంటి వీడియోలు మనం చేయలేదు. ఏది మనం తెలిసిన వీడియోలు మాత్రం చేయగలము. ఇంకా బాగా జోక్స్ వీడియోలో చేయాలంటే కూడా మనకంటే ఒక మనిషి కావాలి. మనకి కెమెరా పట్టింది మనిషి లేదు, మనకి మనమే తీసుకోవాలి, మనమే అప్లోడ్ చేసుకోవాలి, మన ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంకా ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవటం ఏ తక్కువైనా కానీ ఇబ్బంది కదా. అప్పటికి నాకు తగ్గట్టు నేను చేయాల శక్తి అంతా కలిపి నేనైతే ఇంకా వీడియోలు అనేది చేస్తూ ఉన్నా. నైట్ వీడియో పెట్టుకుంటే నిద్రపోయినా, ఎందుకంటే వీడియో అంతా అప్లోడ్ చేసి పెడతాం అనుకున్నా కానీ అట్లే నిద్రపోయినా అనమాట. ఎందుకంటే నిన్న మళ్ళీ నిన్న హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చింది, ఇది తగ్గలేదని చెప్పి వాళ్ళు వేసి చూసేశారు. ఇంకా మాత్ర వేసుకునే కాడికి, ట్యాబ్లెట్ వేసుకునే కాడికి ఇంకా నేను ఎప్పుడు నిద్రపోయినా నాకే తెలియదు. వాళ్ళకు 12 నెలలకు ఏమైనా లేదు చూస్తే ఎక్కడిక్కడ ఉన్నాయి పాలు గీళ్ళు తినేసినవన్నీ మళ్ళీ సత్యేసి మళ్ళీ పనుకునే వీడియో 12 నెలలకి ఆడి వీడియో పెట్టేదని చెప్పి ప్లీజ్ అండి. నేను ఎంతో కష్టపడినాను నా వీడియో కోసం. నిజంగా అండి చాలా చాలా కష్టపడినాను వీడియో కోసం. నేను అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదా. కొంతమంది మెసేజ్ చేస్తారండి ఎవరో కొంతమంది, చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి. వాళ్ళకి పేరు చెప్పాలో చెప్పడం లేవని అనుకుంటారని వాళ్ళ పేరు చెప్పడం లేదు. నేను ప్లీజ్ నువ్వు వీడియో ఇలా చేయమ్మా, అలా చేయమ్మా, ఇంకా పోతుంది, ఇంకా రీచ్ అవుతుంది అని చెప్పారు. వాళ్ళు చెప్పిన వల్లే నేను కొంచెం అనేది ఇంకా కొంచెం ట్రై చేస్తున్నాను. నాకు తెలిసినా తెలకపోయినా కానీ మనమే అంత చదువు చదవలేదు, అంత పెద్ద అంత తెలియదు మనకి. ఏది వచ్చిన దాంట్లోనే నేను చేసేది. పొద్దులోసం ఫోన్ అయితే పట్టుకుని ఉండలేదు కదా, ఇంట్లో మనం అన్నీ చూసుకోవాలి కదా. ఎవరు చూసే వాళ్ళన్నా నీ వీడియో ఎట్టుంది ఇలాగుందని చూసి చెప్పితే అన్న కొంచెం మాట్లాడు. ఒక 10 మంది దాకా మెసేజ్ చేశారు నీ వీడియో ఇలా పెట్టు రీచ్ అవుతుంది, నీ వీడియో ఇలా తీసుకెట్టి బాగుంటుంది, నీ వీడియో పెట్టిన ఫలాన్ని రాయి, ఫలాన్ని మ్యూజిక్ యాడ్ చెయ్యి, ఫలాన్ని చెయ్యి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమి పట్టించుకోరు, వీడియో చూస్తారు ఏది చూసేవారు కొంచెం ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. వీడియో చూడకపోయినా ఒక లైక్ అన్న చేయొచ్చు కదా ప్లీజ్. లైక్ చేసి వదిలేస్తే ఏమైపోతుంది చెప్పండి. మా లాంటి సపోర్ట్ చెప్పండి ఎవరు చేస్తారని చెప్పండి. మా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే మా లాంటి పేదవాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, ఎందుకు సపోర్ట్ చేయవచ్చు? ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ఇది. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడతారండి, మనం ఏం చేయలేము, ఏం పీకలేము, నేను తెచ్చేస్తేనే మీరు తినాలని మాట్లాడేవాళ్ళు. అర్థం చేసుకోండి, నేను తెచ్చేస్తే నువ్వు తినాలి, నువ్వేం చేయలేవు అంటారు. నిజంగా అందుకోసం ఈ మనమై ఏదో మనకి యూట్యూబ్ అనేది మంచి ఇది. ఇది అందరికీ సక్సెస్ అవుతారనిపించే లేదండి. కొంతమంది వాళ్ళ నేను కూడా ఒకదాన్ని ఉండాలని ఆశిస్తున్నాను. అది మీ వల్లే సాధ్యమవుతుంది, అది మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేశారంటే ఇంకొకరు ఎంతో రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయిందనుకో ఇంకా నాకు వీడియో చేయాలనిపిస్తుంది. ఈరోజైతే నీ చిన్న నాకు 4 రోజుల నుంచి ఇన్స్ అనేది రావటం లేదు, అస్సలు ఇన్స్ రావటం లేదు. కానీ నేను చిన్న వీడియోలు ఎందుకు పెడతాను, వంటి వీడియోలు కూడా ఎంతో కష్టపడి తీసి మరీ పెడతాను. ఆ వంటి వీడియోలు కూడా అప్పుడన్నా ఒక 2000 యూస్, 3000 యూస్, 4000 యూస్ అన్న వచ్చినాయి. ఇప్పుడు అస్సలు అవి కూడా వచ్చటం లేదు అసలు. ఇప్పుడు అస్సలు అవి కూడా రావటం లేదు అసలు ఆ యూస్ కూడా. దాంట్లో వంట వీడియోలు కూడా చిన్న వీడియోలు ఎంతో కష్టపడి వాయిస్ రికార్డ్ చేసి ఒక్కోసారి పిల్లకాయలు సౌండ్ పెట్టేసి టీవీ సౌండ్ పిల్లకాయలు వచ్చి మాట్లాడట కావాలని అరుస్తా వాళ్ళు. వాళ్ళని ఇంకా వాళ్ళు వదిలి ఒక్కోసారి బయట బీ పెట్టిన, ఒక్కోసారి బాత్రూంలో పోయి వాయిస్ రికార్డ్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. అది కూడా నిన్నే కూడా జరిగింది ఆ విషయం. మళ్ళీ మిద్ది మిద్దకు పోయేది, మళ్ళీ అటు బయట పోయి రికార్డ్ చేసుకునేది. ఎన్నో ఎన్నో బాధలు పడ్డాను ప్లీజ్ అండి. ఈరోజు కొంచెం సంతోషంగానే ఉంది. ఒక
ఒక వారం రోజులైంది 300 మంది సబ్స్క్రైబర్లు అందరూ వచ్చారు, కానీ లైక్స్ మాత్రం రాలేదు. సబ్స్క్రైబ్ చేసి ఈ 3,300 మంది అయిపోయారు. ఈ రోజు అయితే లాస్ట్లో 399 వచ్చేసినారు, కానీ వాళ్ళకైతే నేను నమస్కారం అండి. నిజంగా ప్రతి ఒక్కరి నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేనైతే నమస్కారం అండి. నిజంగానే నాలంటే సపోర్ట్ చేయండి, నాలంటే ఎంతో మంది ఉన్నారండి. ప్లీజ్ అండి, మేమేం వీడియోలు చేస్తాం కదా చెప్పండి, చేస్తే మీరు ఇలా చేయడం అలా చేయడం అనే చెప్పచ్చే కదా, ఎందుకు చెప్పరు మీరు? అసలు నిజంగా చాలా బాగా చేస్తుంది, కొంచెం సంతోషం ఏంటి. 3,000 వారంలో వచ్చి 300 మంది వచ్చారంటే ఏమైనా గ్రేటే కదా. నాలంటి వాళ్ళకి వచ్చారంటే నాకు ఎంత సంతోషం, చాలా హ్యాపీగా కలిగింది. నేను మంచి మంచి వీడియోలు చేయాలండి, ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి. లైక్ ఈ వీడియో కనీసం 10 లైక్లు అని వస్తాయని ఆశిస్తున్నాను. ఇంకో వీడియో కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో వచ్చి 1:00 అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. చూసిన ప్రతి ఒక్క అసలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ అయిపోతుంది కదా వీడియో పెట్టని, అసలు చాలా మంది వాపం చేయటం లేదండి. యూస్ అనేది కనీసం నాకు 100 యూస్ అనేది కూడా రావటం లేదు. అసలు చూసేవాళ్ళు చూడండి, చూడకుండా మానేసి నీకు మన చేతిలో ఏం లేదు కదా. నేను చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్